హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మళ్ళీ స్కూల్స్ కాలేజీలో కరోనా కలకరం రేపుతోంది ఈ విధంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నట్లుగా వివరాలు అయితే వస్తున్నాయి అయితే దేశమంతటా మళ్ళీ కర్ఫ్యూ నిబంధనలు భావిస్తున్నట్టుగా వస్తున్నాయి నవంబర్ ముప్పై వరకు కర్ఫ్యూ నిబంధనలు పెడతామని అలాగే పన్నెండు గంటల పాటు ఈ విధంగా ఉంటుందని అంటున్నారు దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో అప్డేట్స్ మీకు వెంటనే పోస్ట్ చేసి ఉంటాం ఇంకేమాత్రం మనం ఆలస్యం చేయకుండా వివరాలు వచ్చినట్టు ஏதே? గడిచిన గత ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు అయితే నమోదవుతున్నాయి ఇందులో భాగంగా నవంబర్ ముప్పై వరకు కరోనా ఆంక్షలు మనకు పాటించాలని అంటున్నారు దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనల్ని నవంబర్ ముప్పై వరకు పొడిగిస్తున్నట్టుగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ప్రజలంతా మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటిస్తున్నట్టుగా జాగ్రత్తలు ఉండాలని కేంద్రం ఆదేశాల్లో పేర్కొంది అలాగే వ్యాక్సినేషన్లో వెనుకబడినటువంటి జిల్లాల్లో నవంబర్ నెల అఖరికల్లా ఆ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఇకపై చూసినట్లయితే తెలంగాణలో కూడా కరోనా కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తుంది ఏపీ మరియు తెలంగాణలో ఒక స్కూల్స్లో కరోనా రేపడం అలాగే ఇటువంటి సంబంధించి వీళ్ళు నెగ్లెక్ట్ చేయడమే దీనికి కాల కారణం అని అంటున్నారు ఇంకాస్త వివరాలు చూసినట్లయితే నిన్న తెలంగాణలో నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ఎస్టీ బాలికల పాఠశాల కరోనా రేపింది ఎనిమిది మంది విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ కాగా వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు కరోనా సోకిన వారికి సన్నిహితంగా ఉన్న మిగతా విద్యార్థులు కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నా కదా తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా అనేది విపరీతంగా వస్తుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల నుంచి నాలుగు వందల కేసులు అయితే వస్తున్నాయన్నమాట ఇలా చూసినట్లయితే మనకు ప్రపంచ సంస్థ అనేటటువంటి హూ కూడా మనకైతే భయభ్రాంతులకు గురి చేస్తుంది ఏదేమైనా ఇలా జరిగినట్లయితే థర్డ్ వేవ్ ఖచ్చితంగా ఉంటుంది లోపే అంటున్నారు మరి ఏదేమైనా కరోనా థర్డ్ వేవ్ వచ్చిందంటే మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది పడటం అది ఖాఖ ఖాయి అయినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా సరే కరోనా జాగ్రత్తలు ప్రతి ఒక్కరు పాటించాలని మనకి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఈ నెల ముప్పై తేదీ వరకు మనకైతే కరోనా జాగ్రత్తలు పాటించాలని బౌద్ధ దూరం పాటించాలని అని అంటున్నారు ఏదేమైనా సరే ముఖ్యంగా విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని తల్లిదండ్రులు కూడా ఈ విధంగా ఆ దేశాలు అయితే ఉన్నాయి సో చూస్తున్నాను కదా ఇలాంటి మరియు అప్డేట్స్ మేము ముందుకు వస్తుంటాం తప్పకుండా మీరు అందరూ మన ఛానల్ సబ్స్క్రీ డేల్ ఫాలో అవ్వండి జై హింద్